ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు నాయకత్వ లక్షణాలు బయటపడుతుంటాయి. సరే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాపారస్తుడిగా ప్రూవ్ చేసుకున్నారు, కానీ నాయకుడిగా మాత్రం ప్రూవ్ చేసుకోలేదనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా లక్షలకి చేరి ప్రపంచంలోనే అగ్రగామి దేశం కింద ఉన్నటువంటి ఆ దేశం కాస్త అగ్రగామి రోగాల సంఖ్య కూడా అక్కడే ఉందన్నటువంటి తేల్చి చెప్పినటువంటి సందర్భం, అది స్వయం కృత అపరాధం. తన నిర్లక్ష్యం లేదంటే ఆర్థికమే ముఖ్యం కానీ ఆరోగ్యం ముఖ్యం కాదన్నట్టు. ఆయన గురించినే తిట్టుకుంటుంటే థాయిలాండ్ రాజుగారిని అయితే అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన అయ్యగారి పేరు వచ్చేటప్పటికి మహావజ్రాంకలం 2016 వాళ్ళ ఫాదర్ నుంచి వారసత్వంగా తీసుకుంటే ఈయనకి ఇప్పుడు ఈ వాస్తవంగా వాళ్ళ దేశంలో అతి తక్కువ కేసులే, 1400-1500 కేసులు ఉన్నట్టు. అలాంటి ఆయనకి భయం వేసిపోయింది. మొన్న గనక కిమ్మెళ్ళి ఒక బంకర్లో దాక్కున్నటువంటి విధంగానే ఈయన గారు అసలు దేశమే వదిలేసి సాంతం జర్మనీలో సెటిల్ అయ్యాడు. ఏంటి ఈయన భయం అంటే, రాజులకి అటు బ్రిటన్ వాళ్ళకి వచ్చేసింది, కెనడాలో వచ్చేస్తుంది, స్పెయిన్లో వచ్చేసింది, కాబట్టి జర్మనీకి వెళ్ళిపోయి అర్జెంటుగా జర్మనీలో ది గ్రాండ్ హోటల్ సున్నేర్ బీబిల్ అనేటువంటి స్టార్ హోటల్ని మొత్తం తీసేసుకున్నాడు అద్దెకి. అక్కడ ఓవరాల్గా లాక్డౌన్లో అన్నీ మూసేసిన ఈయన రాజుగారు కాబట్టి ఇచ్చారు అక్కడికి స్పెషల్ పర్మిషన్తో. ఈయనతో ఉన్నటువంటి 119 సిబ్బందిని, వాళ్ళల్లో ఎవరికి ఉందో ఎవరి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి అందరిని వదిలేసి ఓ 20 ఉంపుడు గత్తెలు మాత్రం, అంటే ఈయన గారు రాజుగారిగా అప్పటికే 3 డైవోర్స్ ఇచ్చి 4 ఆయన దగ్గర తిరిగేటువంటి పరిచారికను పెళ్లి చేసుకుని, మొన్న ఈ మధ్యన ఆవిడ బంధువులు కాస్త పెత్తనం చలాయిస్తున్నారని తెలియగానే వాళ్ళందరినీ దూరం పెట్టి ఆవిడకు ఉన్నటువంటి రాణి హోదా కూడా తీసేశాడు. ఇప్పుడు ఆవిడ తెచ్చాడో లేదో తెలియదు, కానీ టోటల్గా అయితే ఒక 20 రాణివాసపు జనాన్ని మాత్రం పెట్టుకుని హోటల్లో సెటిల్ అయ్యాడు. దీంతో థాయిలాండ్లో వాస్తవంగా వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్, ఒకప్పుడు సెక్స్ టూరిజంతో బిగిన, ఆ తర్వాత అగ్రికల్చర్ టూరిజం డెవలప్ చేసుకుని సక్సెస్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ థాయిలాండ్ రాజుగారి వ్యవహార శైలి చివరికి జనాలకి విరక్తి కలిగింది, అసహ్యం పుట్టింది. అందుకనే వీళ్ళందరూ వై డూ వీ నీడ్ ఎ కింగ్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్తో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అక్కడ రాజుకి వ్యతిరేకంగా అయితే జైలు శిక్ష ఉంటుంది, అయినా కూడా ప్రజలందరూ తిరగబడి ఈ విధంగా వైరల్ చేస్తున్నటువంటి కారణం ఏంటంటే, ఆపత్త సమయంలో ఆదుకోవాల్సినటువంటి తోడు, నాయకత్వం వహించి నిలబడాల్సినటువంటి తోడే పారిపోవడం ఏంటి విదేశాలకు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. ఇది థాయిలాండ్లో ఒక తిరుగుబాటుకు కారణమవుతుందా కరోనా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది.